హాయ్ వెల్కమ్ టు డాక్టర్ కామ్ సంజీవని హెల్త్ ఛానల్ దిస్ఇస్ ప్రియా శర్మ ఎవరికైనా ప్రమాదో గాయాలైనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి తరలించేలోగా పరిస్థితి విషమించకుండా మొట్టమొదట చేసే చికిత్సని ప్రథమ చికిత్స అంటారు అసలు ప్రథమ చికిత్స ఎలా చేయాలనేది అతి తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంటుంది ప్రథమ చికిత్సపై పూర్తి అవగాహన ఈ వీడియోలో చూసేద్దాం ప్రథమ చికిత్స ఓ మనిషి ప్రాణాలను కాపాడుతుంది ఆసుపత్రికి వెళ్లేలోపు ఆయువును నిలబెడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు గాయాలైన సందర్భాల్లో కంగారు పడకుండా ప్రథమ చికిత్స చెయ్యాలంటే మనకు అందుబాటులో ఉండేలా ఓ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ను సిద్ధం చేసుకోవాలి మెడికల్ షాప్ లో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంటాయి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మీరు కూడా ఇంట్లోనే తయారు అంటే ముందుగా లోపల వస్తువులు బయటికి కనిపించేలా ఉండే నీరు చొరబడిన ఒక ప్లాస్టిక్ డబ్బాను తీసుకోవాలి అందులో వివిధ రకాల బ్యాండేజ్లు వివిధ సైజుల్లో గాస్ డ్రెస్సింగ్ రోల్స్ స్టెరీల్ ఐ డ్రెస్సింగ్స్ సేఫ్టీ పిన్స్ డిస్పోజబుల్ గ్లౌజులు ట్వీజర్స్ కత్తెర ఆల్కహాల్ రహిత క్లెన్సింగ్ వైప్స్ స్టిక్కీ టేప్ థర్మామీటర్ స్కిన్ రాష్ క్రీమ్ కీటకాలు కుట్టినప్పుడు మంటను నివారించే స్ప్రే లేదా క్రీమ్ యాంటీసెప్టిక్ క్రీమ్ పారాసిటమాల్ యాస్పరిన్ వంటి నొప్పి నివారణ మందులు గాయాలను కడగడానికి డిస్టిల్డ్ వాటర్ వంటి వస్తువులను పెట్టుకోవాలి బయట మెడికల్ షాప్ లో కొన్న లేదా మీరు సిద్ధం చేసుకున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ను ఇంట్లో అయితే ఇంటి మధ్యలో వంట గదిలో స్నానాల గదిలో పెట్టుకోవచ్చు ఆఫీస్లో కార్ లో కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేసుకుంటే అవసరమైన సమయాల్లో ఉపయోగకరంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతారో అక్కడ ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టుకోవడం ఉత్తమం ఎక్కడ ఉంచినా చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలన్న విషయం మర్చిపోవద్దు ప్రథమ చికిత్స ఎలా చేయాలంటే ప్రధానంగా గాయాన్ని బట్టి ప్రథమ చికిత్స చేయాల్సి ఉంటుంది సాధారణంగా కాలడం రోడ్డు ప్రమాదాల్లో గాయాలవ్వడం జంతువులు లేదా కీటకాలు కరడం వల్ల గాయాలయ్యే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది గాయాలైనప్పుడు ప్రథమ చికిత్స చేసేవారు భయపడకుండా ఉండడం ఎంతో ముఖ్యం

గాయాన్ని కడిగిన తరువాత ఓ శుభ్రమైన గుడ్డ లేదా గాస్ క్లాత్తో అద్దుతూ తుడవాలి ఒకవేళ మురికి ఇసుక లాంటివి గాయంలో కనిపిస్తూ ఉంటే మన దగ్గర ఉన్న ట్వెజర్స్తో వాటిని తీసివేయడానికి ప్రయత్నించాలి తరువాత శుభ్రమైన క్లోత్ గాయం మీద పెట్టి గట్టిగా బ్యాండేజ్ కట్టాలి గాయం చిన్నగా ఉండి ఎక్కువ లోతగా లేకపోతే గాయానికి డ్రెస్సింగ్ ఏమీ లేకుండా వదిలేయవచ్చు కానీ గాయాన్ని శుభ్రం చేసిన తరువాత ఒక యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ రాసి గాలి తగిలేలా వదిలేస్తే మంచిది కొందరు ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోతారు సాధారణంగా కళ్లకు చీకట్లు వచ్చి పడిపోవడం ఎక్కువగా మహిళల్లో జరుగుతూ ఉంటుంది ఈ వైద్య పరిస్థితిని సింకోప్ అంటారు మెదడుకు రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు కళ్ళకు చీకట్లు వచ్చి పడిపోయినా లేదా స్పృహ తప్పి పడిపోయిన వారిని చూసిన వెంటనే ఎవరైనా ముందుగా వారిని పైకి లేపే ప్రయత్నం చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు తలను పైకి లేపడం వల్ల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకంటే తలను పైకి ఎత్తడం వల్ల మెదడుకు రక్త సరఫరా ఇబ్బంది ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో రోగిని ఒకవైపు తిప్పి పడుకోబెట్టాలి ఇలా చేయటం వల్ల ఊపిరి అందుతుంది దీన్ని రికవరీ పొజిషన్ అంటారు కాలిన గాయాలకు ప్రథమ చికిత్స ఎలా చేయాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది ఇంట్లో ఏమైనా చిన్న కాలిన గాయాలైనప్పుడు వెంటనే ఆ భాగాన్ని పది నిమిషాల పాటు చల్లని నీటి కింద పెట్టాలి అలానే ఆ గాయాల మీద ఐస్ పెట్టకూడదు తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడిగి శుభ్రమైన చేతులతో ఏదైనా యాంటీసెప్టిక్ క్రీమ్ అంటే బర్నో లాంటివి రాయాలి మట్టి టూత్పేస్ట్ లేదా ఎటువంటి నూనెలు పెట్టకూడదు నీటి బుడుగలు వచ్చాయంటే చర్మం ఉపరితలం మీదనే గాయం అయినట్లు గుర్తుంచుకోండి అలా నీటి బుడుగలు వస్తే కంగారు పడకూడదు వాటిని పగల కొట్టకూడదు పగల కొట్టకపోతే ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఓసారి వైద్యులను సంప్రదించటం మంచిది ఎక్కువగా కాలినట్లయితే శుభ్రమైన క్లాత్ లేదా బ్యాండేజ్ కట్టి వీలైనంత తొందరగా ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి కాలిన గాయాల వల్ల కన్నా వాటికి కలిగే ఇన్ఫెక్షన్ల వల్ల ప్రాణాపాయ ప్రమాదం ఉంటుంది కాలి గాయాల ఇరవై శాతం మాత్రమే ప్రాణాపాయం ఉంటుంది కానీ ఇన్ఫెక్షన్ వల్ల ఎనభై శాతం మరణాలు కుదిరితే డెటాల్ వంటి వాటితో ఉతికిన బట్టలు వేయాలి వారు పడుకునే కప్పుకునే బట్టలను కూడా పరిశుభ్రంగా ఉంచాలి వైద్యుల సలహా మేరకు యాంటీబయోటిక్స్ క్రమం తప్పకుండా వాడాలి వాటితో పాటు గాయాలు త్వరగా మారడానికి విటమిన్లు అవసరమైన లవణాల కోసం ఉండే పండ్లు తినడం మంచిది అలాగే మాంసకృత్తులు బాగా ఉన్న ఆహారం తినడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి కుక్కలు లేదా మరి ఇతర జంతువులు కరిచినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో తెలియక చాలా మంది విపరీతంగా భయపడుతుంటారు భారతదేశంలో కుక్క కాటు ఘటనలు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి కుక్కలే కాకుండా పిల్లులు పెంపుడు జంతువులు కరిస్తే వాటికి వ్యాక్సినేషన్ చేయించారు లేదో యజమానులను కనుక్కోవాలి జంతుకాటు గాయాలకు తెగిన గాయాల తరహాలోనే ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి వెళ్లాలి ఎందుకంటే జంతుకాట్ల వల్ల గాయానికి చీము పట్టే అవకాశం ఉంటుంది పైగా రేబీస్ టెటానస్ అనే జబ్బులు సోకే ముప్పు కూడా ఉంది భారతదేశంలో పాము కాటు కేసులు కూడా ఎక్కువ పాము లేదా తేలు కరిస్తే వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లాలి గుర్తు తెలియని కీటకం లేదా జంతువు కరిచినా కూడా వెంటనే ఆసుపత్రికి వెళ్లడం మంచిది కందిరీగలు తేనెటీగలు కరిస్తే కొందరులో తీవ్రమైన ఎలర్జీ రావచ్చు అలాంటి వారు డాక్టర్ సలహా మేరకు సరైన మందులు అందుబాటులో ఉంచుకోవడం మంచిది చూసారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ డాక్టర్ కామ్ సంజీవిని హెల్త్ ఛానల్ స్టే కామ్ స్టే హెల్తీ